చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం శివరామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన శని అని, ప్రజలందరూ కలిసి రానున్న రోజుల్లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి పెద్ద కర్మని అనే ఆయన్ను ఓడించి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని మరోసారి తెలిపారు. నిత్యావసర వస్తువుల నుండి ప్రతిదీ ధరలు బాదురేనని శివరామకృష్ణ విమర్శించారు. తొలుత ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించిన క్రమంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకడంతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్తిరెడ్డి వెంకటరమణారెడ్డి, వెంకటరమణ, లైంక సత్యనారాయణ, లెంక చిన్నం నాయుడు, పిన్నింటి లక్ష్మీనాయుడు, గోవింద్, సత్యబాబు, మహేష్, గోపి నాయుడు, గౌరీనాయుడు, ఆదినారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు. వస్తువులు కూడా పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్ట పరిస్థితి రోజు కనిపిస్తుంది. 1000 రూపాయలు పట్టుకెళ్తే అట్లీస్ట్ ఒక కవర్ లో ఉన్న ఒక కవర్, ఒక మామూలు పాలిథిన్ కవర్ లో వస్తుంది. వస్తువు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు నూనె కొనగలుగుతున్నావా? ఈ రోజు ఏమైనా ఒక నూనె కొన్నావా అంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో 80 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉన్న నూనె ఈ రోజు 130 రూపాయలు 140 రూపాయలు వెళ్ళే పరిస్థితి ఈ రోజు వ్యాపరించిందంటే ఎంతవరకు ఉందనేది మనం ఆలోచించాలి. అదే విధంగా పప్పు దినుసులు తీసుకుంటే ఘోరాతి ఘోరంగా ఈ రోజు తయారయ్యేవి. చంద్రబాబు నాయుడు టైంలో 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పు ఈ రోజు 120 130 రూపాయలకి వెళ్ళే పరిస్థితి ఈ రోజు ఉందంటే ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో పెరిగాయన్నది ప్రతి ఒక్కరికి. గ్యాస్ ధర మనం ఉన్నప్పుడు 500 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈ రోజు 1100 రూపాయలకు చేరిందంటే ఏం చేయాలనేది ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మనకి 100 రూపాయలు ఇస్తున్నాడు, నెలకి 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్స్ కోసం ఆ రోజు పోట్లాడి ప్రతి జిల్లాకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చి ప్రతి ఫ్యాక్టరీని మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకునే పరిస్థితి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ప్రతి ఫ్యాక్టరీ నేను ఈ రోజు కియా మోటార్స్ తీసుకుంటే అన్ని విధాలుగా 6000 మందికి ఈ రోజు ఆ ఏదైతే మనకి ఫ్యాక్టరీ ఉందో అక్కడ 6000 మందిని తీసుకున్న పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు కియా పరిశ్రమని పెట్టుకుంటామంటే అది తెలంగాణకి నుంచి రాష్ట్రం మన రాష్ట్రం నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు ఉంది. అదే కాకుండా ప్రతి పరిశ్రమ ఈ రోజు ఏదైనా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే చాలు, నాకేంటి నీకేంటి, నాకేదైనా ఇస్తే నీ దాంట్లో సగం వాటిస్తుంటే నేను ఇక్కడ భూమిని నీకు ఇస్తాను, అన్ని విధాలుగా పర్మిషన్ నేను ఇప్పిస్తాను అన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అంతేకాకుండా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఎక్కడికైనా పరిశ్రమ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ తప్పించి చెప్పండి అని చెప్పేసి ఈ రోజు పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థులు ఇంతకుముందు మన తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 1000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ భృతి అంటూ వచ్చేది. ఆ 1000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం విజయనగరంలో చదువుకున్నప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఇంటి దగ్గర నుంచి మన పండే బియ్యాన్ని అక్కడ పట్టుకెళ్లి కూరలు మనకి 10 రూపాయలు 20 రూపాయలకి కూరలు వచ్చి మనం ఆ విధంగా చేసుకునేవాళ్ళం. తల్లిదండ్రులు అడగకున్నా, అది కాకుండా ఏవైనా ఎంప్లాయ్మెంట్ ఏవైనా ఉద్యోగాలు వచ్చాయంటే అప్లికేషన్ పెట్టడానికి తల్లిదండ్రులు అడగకున్నా ఆ డబ్బులు ఆసరాగా ఉండేవి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు అన్నా క్యాంటీన్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ బజార్కి వెళ్ళినా కూడా ఏ మనం పళ్ళు పట్టుకొని లేకపోతే కూరగాయలు పట్టుకొని విజయనగరం వెళ్ళినా గజపతినగరం వెళ్ళినా మనకి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి ఇస్తే భోజనం పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు అన్నా క్యాంటీన్ అనే పదం ఉందని, సరే ఎన్టీఆర్ క్యాంటీన్ అనే పదం ఉందని చెప్పేసి ఆ క్యాంటీన్ ఎత్తేసిన పరిస్థితి ఈ రోజు ఉందంటే ఎంత దారుణం. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కాకపోతే నీ తండ్రి పేరు పెట్టుకో, లేకపోతే నీ తల్లి పేరు పెట్టుకో, ఏదైనా అన్నా క్యాంటీన్ కొనసాగించు, లేకపోతే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు ఉన్నా కూడా ఆయన చాలా ఘోరంగా ఆలోచించాడు తప్ప ఇంకోటి లేదు. ఈ రోజు ఎంతసేపు కూడా ఎవరినైనా తెలుగుదేశం పార్టీకి గట్టిగా ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా జైల్లో పెట్టాలి, వాళ్ళు ఏ విధంగా. కానీ వినియోగం అయితే ఇప్పుడు తిరగలేదు. ఈ రోజు ఊరు మొత్తాన్ని తిరగడం చాలా